హాయ్ అండి, ఏపీపీఎస్సీకి సంబంధించి కొన్ని ఎగ్జామ్ షెడ్యూల్స్ మార్చడం జరిగింది. అవేంటో చూద్దాం ఒకసారి. గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ని 10/3/2019 నుంచి 31/3/2019కి మార్చడం జరిగింది. అట్లాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ని 17/2/2019 నుంచి అట్ సేమ్ దాని టైమే మార్చలేదు. అయితే మెయిన్స్ అనేదాన్ని 1/4/2019 నుంచి 29/4/2019కి మార్చడం జరిగింది. అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేదాన్ని 24/2 నుంచి 10/3కి మార్చడం జరిగింది. అట్లాగే మెయిన్స్ని వచ్చేసి 28/4 నుంచి 14/5కి మార్చడం జరిగింది. అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి 3/4 నుంచి 9/5/2019కి మార్చడం జరిగింది. సో ఈ విధంగా ఎవరన్నా వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటే గుర్తుంచుకొని దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుంది. అట్లాగే హార్టికల్చర్ ఆఫీస్ సంబంధించి ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఎవరన్నా అప్లై చేస్తుంటే దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే దీని క్వాలిఫికేషన్స్ అనేవి మార్చడం వలన ఈ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ మొత్తాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే ఎవరైనా ఫీజు పే చేస్తున్నా వాళ్ళకి తిరిగి చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.